दिस इज भवानी वेलकम बैक टू भवानी अश्विन हेल्थ एंड ब्यूटी रोजोच्चेसी मरी मंची ब्यूटी टिप तो मे मुंदुकोच्चेसानि अबाउट पिगमेंटेशन मीन्स नल्ल बोंगु मच्चलु इदि चाला मट्टिकि महिललो तीव्रंगा बाधिंचे विषयमंडि 70-80% महिललो ई नल्ल मच्चलु अनेदि ओक प्रॉब्लम किंदने उंडिपोतुंदि गानी दानिकि सोल्यूशन अनेदि दोरकट्लेदु इदि एव्री ఉమెన్ లో ప్రెగ్నెన్సీ టైంలో 70-80% ఉమెన్స్ కి మాత్రం వస్తుంది ఈ మచ్చలు ఆఫ్టర్ డెలివరీ మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది బట్ కొంతమంది మహిళల్లో ఇది ఎప్పటికీ లైఫ్ లాంగ్ పీడిస్తూనే ఉంటుంది వాళ్ళు కొంచెం చిన్న మచ్చలే కదా అవే పోతాయిలే అని నెగ్లిజెన్సీ చేస్తారు కానీ అవే మచ్చలు మొహమంతా వ్యాపించి అందవిహారంగా చేస్తుంది యాక్చువల్లీ ఈ మచ్చలు ఎందుకు వస్తాయంటే ఎక్కువ ఎండలో స్ట్రెస్ వల్ల ఎండలో తిరగడం వల్ల ఎండలో పనిచేసే వాళ్ళు ముఖ్యంగా పల్లెటూరులో పనిచేసే వాళ్ళు ఎండలో పొలంలో పనిచేస్తూ ఉంటారు ఆ చెమట వల్ల అది మొత్తం స్కిన్ మీద పడి స్కిన్ మొత్తం పిగ్మెంటేషన్ కింద ఏర్పడిపోతుంది నల్ల మచ్చలు యాంటీ ఏజెన్సీ కింద ఉండిపోతుంది ముఖ్య ఐ మీన్ పట్టణాల్లో కూడా ఐ మీన్ ఇన్ సిటీస్లో కూడా వర్క్ స్ట్రెస్ వల్ల వర్క్ లోడ్ వల్ల స్కిన్ కేర్ తీసుకోకపోవడం వల్ల కూడా మచ్చలు అనేది ఏర్పడుతుంది అలాంటి మచ్చలు పోగొట్టడానికి సింపుల్ ఇంట్లో దొరికే మన సింపుల్ చిన్న చిన్న చిట్కాలతోనే క్యూర్ చేసుకోవచ్చండి అది ఎలాగో ఈరోజు వీడియోలో చూద్దాం చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ సింబల్ పక్కన ఉన్న చిన్న ఐకన్ బెల్ని మీరు ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికి వచ్చేసండి చిన్న ప్యాక్ లాగా తయారు చేసుకోవాలండి దీంట్లో నేను బియ్యం పిండి తీసుకున్నాను ఒక హాఫ్ స్పూను పసుపు తీసుకున్నాను 3/4 బేసన్ శనగపిండి ఇది కూడా హాఫ్ స్పూన్ తీసుకున్నానండి తేనె అనేది మన స్కిన్కి చాలా గ్లోయింగ్ ఇస్తుందండి చాలా మంచిది మచ్చలు తగ్గించడంలో యాంటీ ఏజెంట్లకు పనిచేస్తుంది ఇది హాఫ్ స్పూన్ తీసుకున్నానండి తేనె డాబర్ గులాబరీ వాటర్ కూడా గ్లోయింగ్ స్కిన్ ఫ్రెష్నెస్ ఇస్తుంది ఇది హాఫ్ స్పూన్ తీసుకున్నానండి దీంట్లో నిమ్మకాయ నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది అలాగే మచ్చలు పోగొట్టడంలో చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఈ నిమ్మకాయని హాఫ్ బద్ద చీజ్ చేసుకుని తీసుకున్నానండి ఈ రసం ఇది మొత్తం మనం పేస్ట్లేగా మొహానికే కాబట్టి నేను కొంచెమే తీసుకున్నానండి మన ఫేస్ మట్టికి కాబట్టి దీంట్లో వచ్చేసి ఇంగ్రీడియన్స్ వచ్చేసి చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేయండి ఒక 1 మంత్ వరకు ఈ రెమెడీని యూజ్ చేయండి మీకే తెలుస్తుంది మచ్చలు అనేది తగ్గుమొహం పెడతాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్